ధన్వంతరి దేవతలను అందరూ కూడా దేవుని పూజించుకుంటా ఉంటాం. ఇక్కడ జగిత్యాలలో జగన్మోహన్ రాజన్న గారు ప్రముఖ సామాజికవేత్త, పర్యావరణవేత్త, మన జగిత్యాల పట్టణానికి చెందిన గౌరవనీయులు శ్రీ తౌడు రామచంద్ర గారి నేతృత్వంలో ప్రపంచ మాదక ద్రవ్యాల నివారణ దినోత్సవం సందర్భంగా ప్రజలకు అవేర్నెస్ తెచ్చే విధంగా పాంప్లెట్ రిలీజ్ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ఈరోజు ప్రపంచ మాదక ద్రవ్యాల నివారణ దినోత్సవం. మనందరికీ తెలుసు ప్రపంచం మొత్తం కూడా చాలా దశాబ్దాల నుండి ఈ మాదక ద్రవ్యాలకు, ముఖ్యంగా గాంజా అయినటువంటి, కోకేన్ అయినటువంటి, హెరాయిన్, బ్రౌన్ షుగర్ ఇట్లాంటి వాటన్నిటిని కూడా యువత ఎక్కువ అలవాటు పడుతూ ఉంది. ఇది ఇప్పుడే కాదు, ఈ గతంలో మేము చదువుకునే కూడా కొన్నిసార్లు కాలేజీలో చూసాం వాళ్ళ అలవాట్లు కానీ, ఆ వ్యసనానికి అలవాటు పడ్డ తర్వాత వాళ్ళ మాట్లాడే పద్ధత కానీ, వాళ్ళ దినచర్య అసహించుకునే విధంగా ఉండేది. అసహించుకునే ఒక్క మాడే పాట అసహించుకునే విధంగా ఉండేది. ఎందుకంటే ఆ మత్తులో పడ్డ తర్వాత వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఏం చేస్తారు అనేది కూడా ఒకసారి చూడడానికి కూడా, లేకపోతే మాట్లాడితే వినడానికి కూడా చాలా అసహ్యం. వాళ్ళ జీవితాలు కూడా చాలామంది నాశనమైనవి. మరి ఆ తర్వాత విద్యా వ్యవస్థ తర్వాత అప్డేట్ చూసిన తర్వాత మళ్ళీ డాక్టర్గా ఉండడం తిన్నాం, ఇప్పుడు రాజకీయాలకు వచ్చి ముఖ్యంగా జగిత్యాల శాసనసభ్య అయిన తర్వాత కూడా జగిత్యాల చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా అప్పుడప్పుడు ఇటువంటివి జరుగుతున్నాయని చెప్పి తెలియవస్తా ఉంది. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కొన్ని కేసులు కూడా పెట్టారు. మరి వాళ్ళ మీడియా ద్వారా ఇవ్వండి, మరి గొప్ప సామాజికవేత్తలు వీళ్ళందరూ కూడా ఎంతో కృషి చేస్తున్నారు. తల్లిదండ్రులు తస్మాత్ జాగ్రత్తగా ఉండి, ముఖ్యంగా యువత పెడదారి పట్టకుండా మనం కూడా చూసుకోవాలి, యువత కూడా ఆలోచించాలి. అప్పటి మందం ఈ డ్రగ్స్ తీసుకుంటే, గాంజా తీసుకుంటే ఇల్యూషన్స్ అంటారు మా మెడికల్ పల్లె, ఇల్యూషన్స్ అంటే మంచి ఏదో గుమ్మ అనిపించి ఏందో వస్తాయని చెప్తూ ఉంటారు. మరి అప్పటి మనం వస్తే కావచ్చు కానీ తర్వాత దానికి అలవాటు పడ్డ తర్వాత అది లేకపోతే పిక్చర్లా బిహేవ్ చేస్తారు. పిక్చర్లా బిహేవ్ చేసి ఏ స్థాయికి వెళ్ళిపోతారంటే ఇంట్లో దొంగతనాలు చేయడం, డబ్బు కోసం ఇంకెక్కడన్నా ఉంచుకోవడం, ఆ మత్తు విషయాలు ఎవరో ఏదైతే ఎవరో పైన అఘాయిత్యం చేయడం ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి. కాబట్టి తల్లిదండ్రులు పిల్లలు జాగ్రత్తగా పెంచాలి, అట్లే యువతకు కూడా నేను సందేశం ఇస్తా ఉన్నా, వాటికి దూరం ఉండండి. ఎట్లాంటి అలవాటున్న మిత్రులను అసలే చేసుకోవద్దు. ఒకసారి దగ్గర ఉన్న తర్వాత, ఎందుకంటే నేను కూడా ఒకనాడు యోగుడే, ప్రేమ కింద ఇంటి ముచ్చట్లు సీరియల్ దాక్కుంటే ఇట్లా నాగా లేవు ఇట్లు ఉంటుంది అది ఇదని వాళ్ళని ముచ్చట పెట్టుకుంటే ఏంటంటే మనం అసలు ఇన్నుడు కూడా వినదు. ఇంటే ఎప్పుడో ఒకసారి మనం అలవాటు పడితే చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి దయచేసి యువత చెప్తా ఉన్నా. రెండవది, ఒకసారి అలవాటు అయిన తర్వాత అది సైంటిఫిక్గా కూడా మన బ్రెయిన్ మీద ఎఫెక్ట్ అవుతుంది, బానిసలు అవుతుంది. సిగరెట్ కానీ, గంజాయి కానీ, ఏ మొత్తం పదార్థమైన మళ్ళీ మానేయాలంటే చాలా కష్టమవుతుంది. కానీ ఎవరైనా అలవాటు ఉన్న వాళ్ళు కూడా ఇమ్మీడియట్గా డిఅడిక్షన్ సెంటర్స్ ఉన్నాయి, వైద్యం ఉంది, సైకియాట్రిస్ట్ దగ్గరికి పోతే తప్పకుండా దానికి కూడా వైద్యం ఉంది. కాబట్టి దీంట్లోకి వెళ్ళి మేము బయటకు రాలేమనే భావన ఉండదు, ఆ భావన ఉండదు. అలవాటు చేసుకోవడమే తప్పు. మత్తు పదార్థాలకు, మాదక ద్రవ్యాలకు, ముఖ్యంగా మాదక ద్రవ్యాలు అలవాటు చేసుకోవడమే తప్పు. తప్పిపోయి ఎవరైనా అలవాటు అయిన వాళ్ళు ఉంటే దాన్ని డిఅడిక్షన్ సెంటర్స్ అంటే మళ్ళీ ఆ అలవాటు నుంచి తప్పించడానికి మందులు కూడా ఉన్నాయి, డాక్టర్లు ఉన్నారు. కాబట్టి మానసిక వ్యాధి డాక్టర్ దగ్గరికి చేయించుకోవాల్సిందిగా నేను తెలియజేస్తూ, మరి మనందరికీ తెలుసు
భారతదేశంలో కూడా పంజాబ్ లాంటి ఎంతో అభ్యుదయ రాష్ట్రం ఇవాళ మాదక ద్రవ్యాల వల్ల మొత్తం అతలకుపం అయిపోయింది, యువత మొత్తం కూడా అలవాటు అయిపోయింది, అట్లనే దేశంలో కూడా మొత్తం కూడా అయిపోయింది. దీంట్లో కేంద్ర ప్రభుత్వం ప్రధాన బాధ్యత వహించాలి. మన ముఖ్యమంత్రి గారు ప్రత్యేకమైన దృష్టి పెట్టారు. మా అందరి దేశం హైదరాబాద్లో ఆ మధ్యలో జరిగినప్పుడు మంచి మంచి ప్రముఖులను కూడా పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి విచారించడం జరిగింది. అంటే ఎవరు దీనికి అతిథులు కారు అనే విధంగా ప్రతి వాళ్ళను కూడా పోలీస్ స్టేషన్కి రప్పించి అనుమానం కదా విచారించారు, కాబట్టి కేసు కూడా పెట్టారు. కాబట్టి ఇక్కడ యువత కూడా ఎట్టి పరిస్థితుల్లో మాదక ద్రవ్యాలకు దగ్గరికిపోవద్దు. రేపు కేసులు అయిన తర్వాత బాధపడతాం, ఎందుకంటే నాకు కూడా తెలిసిన వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చినాక మా పిల్లగాడు ఏదో తప్పే చేసింది సార్ ఇప్పి నాకు క్వశ్చన్లు నేను ఎట్టి పరిస్థితుల్లో ఫోన్ చేయాలని చెప్పాను. అది జైలు కూడా పోయించారు, జైలు కూడా పోయించారు. అంటే ఇట్లాంటి వాటిల్లో మనం కఠినంగా ఉండాలి. ఇవాళ ఏదో మా పిల్లవాడు కదా, లేకపోతే మన ఇంటి పక్కవాడు కదా అని చెప్పి చూస్తే రేపటి నాడు ఆ కుటుంబం చిన్నభిన్నం అవుతుంది, వాళ్ళ వల్ల సమాజం కూడా నష్టపోతుంది. కాబట్టి ఇట్లాంటి వాళ్ళను ఎట్టి పరిస్థితుల్లో మనం సమాజం మార్చాలి, వాళ్ళను మార్చాల్సిన అవసరం ఉంది. కాబట్టి మరి ఇవాళ ప్రపంచ మాదక ద్రవ్యాల నివారణ దినోత్సవం సందర్భంగా సామాజికవేత్త తౌడు రామచంద్రమన్న తీసుకున్న ఈ మంచి కార్యక్రమం ఇవాళ పాంప్లెట్ మార్చడం, ఇది చిన్న కార్యక్రమం ఎప్పుడు అనుకోవద్దు, మంచి మంచి చెప్తా ఒకటి పెద్ద కార్యక్రమం అయితే. అదేవిధంగా మీడియా ద్వారా కూడా జగిత్యాల ప్రజలందరూ కూడా విన్నవిస్తూ ఉన్నా, ఈ మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంచాలి మన యువతను, మరి ముఖ్యంగా అలవాటు కాకుండా చూసుకోవాలి. అదేవిధంగా అధికారులకు గతంలోనే నేను చెప్పిన ఎట్టి పరిస్థితుల్లో ఈ మాదక ద్రవ్యాలు అమ్మే వాళ్ళని కానీ వాడే వాళ్ళని కానీ కొనే వాళ్ళని కానీ ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించొద్దని చెప్పినా మళ్ళీ కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని ఆహ్వానించిన ధన్యవాదాలు.